ఫ్రెండ్స్, ఫైనల్లీ ఎండాకాలం అయిపోయి చిన్నగా వర్షపు చినుకులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. అంటే ప్రీవియస్ మంత్ లో ఎన్ని హ్యూజ్ ఫోన్స్ లాంచ్ అయినాయి, ఆల్మోస్ట్ ఆల్ ఆల్టర్నేటివ్ డేస్ ఒక్కొక్క ఫోన్ అయితే లాంచ్ అయింది. సో ఈ మంత్ లో కొంచెం తగ్గింది, ఎందుకంటే ఇక ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద బ్రాండ్స్ అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసి ఉన్న ప్రొడక్ట్స్ అన్ని సేల్ చేసుకోవడానికి అయితే చూస్తూ ఉంటారు. కాకపోతే ఈ మంత్ లో కూడా మనకి ఒక కంపెనీ దగ్గర నుంచి మొట్టమొదటి మొబైల్ ఫోన్, అలాగే ఫోల్డింగ్ ఫోన్ లో కూడా ఒక పెద్ద ఫ్లాగ్షిప్ బ్రాండ్ నుంచి ఫోన్ కూడా రాబోతుంది. అదేనండి ఎవ్రీ మంత్ మనం చేసేటువంటి టాప్ అప్కమింగ్ మొబైల్ ఫోన్స్ ఇన్ జూలై మంత్ 2024. సో మొదటిగా మనం ఇక్కడ CMF నథింగ్, మొట్టమొదటిసారిగా వీళ్ళైతే మొబైల్ ఫోన్ సెగ్మెంట్ లో ప్రీవియస్ వీళ్ళు వచ్చేటప్పటికే చాలా మంచి స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ యాక్సెసరీలో దిగి దానిలో సక్సెస్ అయిన తర్వాత మొబైల్ ఫోన్స్ లోకి రావటం, ఇది ఇండస్ట్రీ మొత్తం ఇదే పనిగా చేస్తూ ఉంటాయి. అలాగే CMF నథింగ్ ప్రీవియస్ యాక్సెసరీస్ లైక్ TWS బడ్స్, బ్లూటూత్ నెక్ బ్యాండ్స్ ఇవైతే మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు వచ్చేటప్పటికే మన ముందుకి సరికొత్త ప్రొడక్ట్ CMF ఫోన్ 1, ఇది జూలై 8 మన ముందుకైతే లాంచ్ కాబోతుంది. అండ్ ఇది మీడియాటెక్ డైమెన్స్టిక్ సంబంధించినటువంటి 7300 ప్రాసెసర్ తో మన ముందుకు రాబోతుంది, విచ్ కమ్స్ విత్ 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఓలెడ్ డిస్ప్లే, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 33 W ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు LPDDR4X టెక్నాలజీ ర్యామ్, అలాగే UFS 2.2 స్టోరేజ్ తో మన ముందుకు రాబోతుంది. అండ్ రేర్ వచ్చేటప్పటికే 50+16 MP, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే 16 MP కెమెరాతో మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. కాకపోతే నథింగ్ ఫోన్ లో మీరు చూసినటువంటి గ్లిఫ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో, బ్యాక్ సైడ్ LEDs ఉంటుంది చూసారా, వాటిని ఈసారి వీళ్ళు టోటల్ గా రిమూవ్ చేసి, నాకు అక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే కింద వాళ్ళు రొటేటరీ నాబ్ అయితే ప్రొవైడ్ చేశారు. మేబీ ఓల్డ్ జనరేషన్ మనం FM రేడియోస్ చూసాం చూసారా, సో దాన్ని వీళ్ళు తీసుకుని రావడం జరిగింది. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీన్ని అరౌండ్ 18,000-20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. కానీ వీళ్ళ పేరెంట్ కంపెనీ నథింగ్ ఫోన్ 2A కూడా అక్కడ కాంపిటీషన్ లో ఉంది, అది ఇంకా కొంచెం డిజైన్ పరంగా ఇవన్నీ కూడా బెటర్ ఉండేటువంటి అవకాశం ఉంది దీనికన్నా. కానీ బేసిక్ గా చెప్పాలన్నట్లయితే, ఒకప్పుడు మనం నోకియా 3310 ఫోన్స్ వాడేవాళ్ళం చూసారా, సేమ్ ఆ కైండ్ ఆఫ్ ఫేజ్ లో వీళ్ళు CMF నథింగ్ వాళ్ళు అయితే తీసుకొని రాబోతున్నారు. సో చూద్దాం, సూపర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ప్రొడక్ట్. అండ్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నేను ఇందాక మీకు చెప్పాను కదా 18,000 రూపాయల దాకా వచ్చే అవకాశం ఉంది. ఆ బడ్జెట్ లో మీరు పంటారా కొనరా, లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. రెడ్మీ నుంచి మరొక మొబైల్ ఫోన్ Redmi 13 5G, కంప్లీట్లీ బేస్ వేరియంట్ మొబైల్ ఫోన్ కూడా వీళ్ళు అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇది జూలై 9 అయితే లాంచ్ అయిపోతున్నారు. అండ్ దీనికి సంబంధించినటువంటి టీజింగ్ కూడా ఆల్రెడీ వీళ్ళు చేస్తున్నారు. దీనిలో మీకు 6.79 ఇంచెస్ కి సంబంధించినటువంటి LCD డిస్ప్లే, కొల్కమ్ స్నాప్ డ్రాగన్ సంబంధించినటువంటి 4Gen 2AE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారా ఏమంటారు, మరి దీనిలో కూడా ఏం చేస్తారు అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ రేర్ 108 MP కెమెరాతో పాటు హైపర్ ఓఎస్ తో 5030 mAh ఆఫ్ ద బ్యాటరీ, విచ్ కమ్స్ విత్ 33 W ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో ఈ ఫోన్ అయితే రాబోతుందంట. చూద్దాం, నాకు తెలిసినంత వరకు ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో చాలా కాంపిటీటర్స్ ఉన్నాయి, మరి వీళ్ళు ఎందుకు లాంచ్ చేస్తున్నారు ఏంది అనేది ఆస్ ఆఫ్ నౌ అయితే నో ఐడియా. ఇక సామ్సంగ్ దగ్గర నుంచి ఫోల్డ్ సిరీస్ అలాగే ఫ్లిప్ సిరీస్, సామ్సంగ్ Z Fold 6 అలాగే Z Flip 5, ఈ రెండు మొబైల్ ఫోన్స్ అయితే అఫీషియల్ గా లాంచ్ కాబోతున్నాయి 10 జూలై. ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం వీళ్ళు కూడా అయితే టీజ్ చేస్తున్నారు, బట్ ఇంకా ఏం కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ముఖ్యంగా ఇందులో చూసేది ఏంటి అంటే రిఫైన్డ్ డిజైన్ తో పాటు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో మనకి మొబైల్ ఫోన్స్ మార్కెట్ లో చూసేటువంటి అవకాశం ఉంది. అలాంగ్ సైడ్ విత్ ఫోల్డింగ్ ఫోన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మొట్టమొదటిగా ఈ బ్రాండే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ వివో ఉంది, అలాగే వన్ ప్లస్ ఉంది, అలాగే షావమీ కూడా ఉంది, కానీ ఇంకా ఇండియన్ మార్కెట్ లోకి అయితే ఎంటర్ కాలేదు. చాలా బ్రాండ్స్ తో కంపేర్ చేశారంటే వీళ్ళ దగ్గర చాలా రిఫైన్డ్ మోడల్ అయితే రాబోతుంది. అండ్ సామ్సంగ్ ఉన్న బ్రాండ్ వాల్యూ కంపేర్ టు వీటికన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి, సో చూద్దాం ఈసారి వీళ్ళు ఏ మ్యాజిక్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ వన్ ప్లస్ దగ్గర నుంచి, వన్ ప్లస్ లో మనకి ఆల్రెడీ మొన్న వన్ ప్లస్ నాట్ C4 అయితే అఫీషియల్ గా లాంచ్ చేశారు. సో వన్ ప్లస్ నాట్ 4 ని వీళ్ళు అఫీషియల్ గా మనకి యాజ్ ఆఫ్ నౌ అయితే డేట్ లేదు, మోస్ట్లీ ఇది కూడా ఇదే మంత్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. 6.74 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఓలెడ్ డిస్ప్లే, 1.5K రెజల్యూషన్ తో మనకు తీసుకుని రావడంతో పాటు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 7+Gen 3 ప్రాసెసర్ తో మనకి ఫోన్ అయితే రాబోతుంది. దీంట్లో ఫ్రంట్ వచ్చేటప్పటికే 16 MP కెమెరా, అలాగే రేర్ వచ్చేటప్పటికే 50 MP ప్లస్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ తోటి. కానీ దీని ప్రైస్ వీళ్ళు సుమారుగా 32,000-33,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. సో చూద్దాం. ఇక నెక్స్ట్ ఒప్పో దగ్గర నుంచి Oppo Reno 12 సిరీస్ లో మొబైల్ ఫోన్స్ కూడా మనం చూసేటువంటి అవకాశం ఉంది. 12 5G, 12 Pro+5G, ఇలా Pro 5G ఇలా తెచ్చే అవకాశం ఉంది. మీకు తెలిసిందే కదా వీళ్ళు ఫస్ట్ నాన్ ప్రో వేరియంట్ తీసుకొచ్చి తర్వాత ప్రో వేరియంట్స్ మనం తీసుకొస్తారు. 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఆమ్లెడ్ డిస్ప్లే, ఇంట్రెస్టింగ్ గా దీంట్లో వీళ్ళు మొట్టమొదటిసారిగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i, ముఖ్యంగా చెప్పాలంటే బడ్జెట్ సెగ్మెంట్ కోసం డెడికేటెడ్ గా తయారు చేసేటువంటి గ్లాస్ ఏదైతే ఉందో దీనిలోనే మన ముందుకైతే రాబోతుంది. అండ్ 50 MP మెయిన్ కెమెరా, సోనీ లిటియా 600 సెన్సార్ తో మనకి రావడంతో పాటు 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, మరొక 2 MP మ్యాక్రో. 2024 లో కూడా 2 MP మ్యాక్రో తెస్తున్నారంటే ఒప్పో
ఒప్పోకు పెద్ద దండం. అండ్ ఫ్రంట్ 32 MP మీడియాటెక్ డైమెన్స్టిక్ సంబంధించినటువంటి 7300 ఎనర్జీ అనేటువంటి ప్రాసెసర్ అంట. ఏ బ్రాండ్ కి తగ్గట్టుగా వెనకాల ఒక తోకం తగిలించుకొని మేము యూనిక్ గా తెస్తున్నాం అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. యూనిక్నెస్ అనేది ఫోన్ లో కూడా ఉండాలి కదా అని నేను అనేది. అండ్ దీంట్లో 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు మనకి 80 W ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్, IP65 తోనే తెస్తున్నారు, 69 అయితే కాదు. ఏఐకి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ తో మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని వచ్చేటప్పటికే వీళ్ళు అదే చెప్తున్నాను కదా 25,000 నుంచి 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. నన్ను అడిగితే గనక వెయిట్ చేయండి, ఇంకా వీటికన్నా బెటర్ ఫోన్స్ నే మనం చూసేటువంటి అవకాశం ఉంది. దీంట్లో కూడా ప్రో సిరీస్ మనకు ఉంటుంది 12 Pro లో, మిగతా స్పెక్స్ అన్ని సేమ్ ఉంటాయి. బట్ రేర్ ఉన్నటువంటి కెమెరాలో 50+8+2 ఉంది కదా నాన్ ప్రో లో, దీంట్లో వచ్చేటప్పటికి 50+50+8 MP మనం తీసుకొస్తారు. అండ్ ఫ్రంట్ కూడా మనకి 50 MP సెన్సార్ తో మనకి ఇదైతే రాబోతుంది. సో అంతే, మెజారిటీ ఆఫ్ ద స్పెక్స్ అన్ని కూడా సేమ్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాకపోతే దాని మీద ఇది ఇంకొక 35,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఫైనల్లీ హానర్ దగ్గర నుంచి మరొక మొబైల్ ఫోన్ ఈసారి స్ట్రైట్ ఫార్వర్డ్ గ్లోబల్ లాంచ్ అయిన తర్వాత వెంటనే మనం ముందు తీసుకొస్తున్నారు అనుకోవచ్చు. కొన్ని రోజులు ఆపకుండా హానర్ 200 సిరీస్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఇందులో మీకు 6.7 inches కి సంబంధించినటువంటి 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లే మనం తీసుకున్నటంతో పాటు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3, ఎస్ ఫ్లాగ్షిప్ కిల్లర్స్ అన్ని కూడా మనకి ఈ సంవత్సరం ఇదే ప్రాసెసర్ తో మనం చూస్తున్నాం. ఇప్పటికే చాలా మొబైల్ ఫోన్స్ లో ఈ ప్రాసెసర్ అయితే మనం చూసాం, విచ్ కమ్స్ విత్ 50 MP సెన్సార్, అలాగే మరొక 50 MP టెలిఫోటో లెన్స్ తో పాటు 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా తీసుకొస్తున్నారు. అండ్ ఫ్రంట్ వీళ్ళు ఈసారి డ్యూయల్ సెన్సార్స్ తీసుకొస్తున్నారు, ఒకటి వచ్చేటప్పటికి 50+, మరొకటి వచ్చేటప్పటికే 2 MP సెన్సార్ తో మన ముందుకు రాబోతుంది. మ్యాజిక్ ఓఎస్ తో 5200 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 100 W, మేబీ వీళ్ళు రెండు వేరియంట్స్, హై ఎండ్ వేరియంట్ లో 100 W ఇచ్చి లో ఎండ్ వేరియంట్ లో 66 W ఇచ్చే అవకాశం ఉంది. అండ్ చార్జర్ కూడా మనకి ఇన్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. ఎనీవే ఈసారి లాంచ్ కైనా కానీ వీళ్ళు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చార్జర్లు ఇస్తారా ఇవ్వరా అనేది, అండ్ అట్ ద సేమ్ టైం ఆఫర్స్ కార్డ్ ఆఫర్స్ కూడా ప్రాపర్ గా తీసుకొస్తే బ్రాండ్ కొంచెం ఒక స్టెప్ ముందుకెళ్లిద్దని నా అభిప్రాయం. దీని గురించి మీరేమనుకుంటున్నారు లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక ఫైనల్ గా పోకో కంపెనీ, పోకో దగ్గర నుంచి కూడా మనకు ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక యూనిక్ అండ్ డిఫరెంట్ ప్రొడక్ట్, అంటే పోకో బ్రాండ్ లో యూనిక్ గానీ మామూలుగా మిగతా ఫోన్స్ అన్నిట్లో అయితే మనం చూస్తున్నాం, మిగతా బ్రాండ్స్ లో నథింగ్ బట్ పోకో ప్యాడ్. అండ్ దీంతో పాటు ఒక ఎక్స్క్లూజివ్ స్పెషల్ ఎడిషన్ కూడా వీళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి పోకో F6 సిరీస్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే రాబోతుంది. ఎనీవే ఆల్ ద బెస్ట్. రియల్మీ కి సంబంధించినటువంటి 13 సిరీస్ ఆగండి లాంచ్ అయితే కాదు టీస్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు వచ్చేటప్పటికి ఈ సేల్ లోకే దీన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేనైతే అనుకోను. బట్ నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఇంటర్నల్ టెస్టింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈసారి డిజైన్ కూడా కొంచెం యూనిక్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ కూడా యూజువల్ గా నేను చెప్తున్నాను దీవాలి టైంలో వీళ్ళు పిలిచి వాటిని ఎక్స్పీరియన్స్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు క్రియేటర్స్ అందరికి. సేమ్ అలాగే మళ్ళీ దివాళీ టైంలో నవంబర్ డిసెంబర్ లో వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత వీళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం, ఒక 2-3 months గ్యాప్ తీసుకొని బట్ న్యూస్ అయితే వచ్చింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈ నెలలో మన ముందుకు లాంచ్ అవబోతున్నటువంటి మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. అయితే ఈ మోడల్స్ అన్నింటిలో కూడా మీరు దేనికి ఎక్సైటెడ్ అయి ఉన్నారు లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే గనక CMF ఫ్రమ్ నథింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ రొటేటరీ ప్రొపరేటరీ డైల్ ఉంది చూసారా, అలాంటివి మొబైల్ ఫోన్స్ లో చూసి చాలా కాలం అవుతుంది. మేబీ ఇది కెమెరాలలో వాల్యూమ్, అంటే మూవీస్ చూసినప్పుడు పెన్షన్ తగ్గించడంలో వీటన్నిటిలో బాగా ఉపయోగపడే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే వీళ్ళకి సంబంధించినటువంటి యాక్సెసరీలో ఆల్రెడీ దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు కదా. మీకేమనిపిస్తుంది లెట్ మీ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీకు డౌట్స్ లెట్ మీ నో కామెంట్ చేయండి, సాధ్యమైనంత వాటి అన్నిటి కూడా రిప్లై ఇస్తాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మచ్ మోర్ అమేజింగ్ కంటెంట్ టు కమ్. దట్స్ ఆల్ ఫర్ టుడే, దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.